మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం టీమ్ షెడ్జర్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమాకు శంకర్ దర్శకత్వాన్ని వహించారు. డిసెంబర్ ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ చిత్రం అక్కోకుండా సంక్రాంతి బరిలో నిలిచింది. చిరంజీవి పొంగల్ బరి నుంచి తప్పుకోవడంతో ఆ ప్లేస్ లో రామ్ చరణ్ వచ్చేస్తున్నారు. మేకర్స్ నుంచి అప్డేట్స్ రావడం మొదలైంది. ఇప్పటికే నవంబర్ లో ఖచ్చితంగా అప్డేట్స్ ఉంటాయని ప్రకటించిన టీం తాజాగా టీజర్ రిలీజ్ పై హింట్ ఇచ్చింది. త్వరలోనే గేమ్ చేంజర్ టీజర్ రిలీజ్ అవుతుందని ప్రకటించింది. ఇవాళ టీజర్ కు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్ మెగా అభిమానులకు విపరీతంగా నచ్చేసింది. ఈ చిత్రంలో శరీర సరసన బాలీవుడ్ బొమ్మ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో అంజలి, ఎస్జే సూర్య, శ్రీకాంత్, సునీల్, సముద్రకని కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ కు ఆడియన్స్ నుంచి అద్భుత రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఏడాది జనవరి 10వ తేదీన విడుదల కానుంది. సౌత్ లోనే కాదు ఇండియాలోని ది బెస్ట్ డైరెక్టర్ లిస్ట్ లో శంకర్ పేరుంటుంది. అలాంటి శంకర్ తో రామ్ చరణ్ సినిమా, అందులోనే శంకర్ దర్శకత్వాన్ని వహిస్తున్న తొలి తెలుగు సినిమా అవడంతో అంచనాలు నెక్స్ట్ లెవెల్లో క్రియేట్ అయ్యాయి. భారతీయుడు రిజల్ట్ చూశాక ఇన్నేళ్ల నుంచి మెగా ఫ్యాన్స్ పెట్టుకున్న అంచనాలని పడపంచలైపోయాయి. భారతీయుడు వంటి కల్ట్ సినిమా సీక్వెల్ ను ఇంత ఘోరంగా తీసాడేంటి, ఇక గేమ్ చేద్దాం సినిమాని ఇంకెలా తీసుంటాడు అని భయం పట్టుకుంది. ఇది కాకుండా ఎప్పుడో ఏడాది కిందట రిలీజ్ కావాల్సిన సినిమా పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చే ఏడాది సంక్రాంతిపై ఖర్చు వేసుకుంది. పాటలు సినిమాకి క్రేజ్ తీసుకొచ్చాయి. వచ్చే టీజర్ తో భారీ అంచనాలు పెరుగుతాయని కూడా తెలుస్తుంది. టీజర్ త్వరలో అని వదిలిన పోస్టర్ లోనే అదిరిపోయే రేంజ్ లో డిజైన్ చేశారు. ఆ పోస్టర్ లో చైర్ మీద అటువైపు తిరిగి చరణ్ కూర్చున్నాడు. ఎదురుగా వందలాది మంది చేతులు సుప్తే గుడ్డలి బల్యం పదునైన ఆయుధాలతో రామ్ చరణ్ పై దాడికి వస్తున్నట్టు పోస్టర్లు చూపించారు. పోస్టర్ తోనే మేకర్స్ పిచ్చెక్కిచ్చేస్తున్నారు. థ్రిల్లర్ సినిమాలో కూడా ఇలాంటి ఒక సీనే ఉంటుంది. వందలాది జనాలను తరిమే సీన్ సినిమాకి హైలైట్ గా ఉంటుంది. దాంతో ఆ సీన్ కూడా అదే రేంజ్ లో ఉండబోతుందని మెగా ఫ్యాన్స్ అప్పుడే అంచనాలు పెంచేసుకుంటున్నారు. ఇప్పటికే గేమ్ చేంజర్ లో రామ్ చరణ్ ఒక గవర్నమెంట్ ఆఫీసర్ గా పనిచేస్తున్నాడనే విషయం బయటకు వచ్చేసింది. అదే ఈ పోస్టర్ లో స్పష్టమవుతుంది. ఎంతమంది వచ్చినా న్యాయంగా పనిచేసే ఉద్యోగిగా గేమ్ చేంజర్ లో రామ్ చరణ్ పాత్ర ఉంటుందని ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్స్ తో చెప్పకని చెప్పేశాడు దర్శకుడు శంకర్. ఈ మూవీలో రామ్ చరణ్ కు జోడీగా కియారా అద్వానీ నటించారు. సునీల్, శ్రీకాంత్ లాంటి నటులు ఇద్దరు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో వెంటనే సెలెక్ట్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గట్టి సింబల్ గట్టిగా కొట్టండి.